ఆశనిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. భక్తుడు ప్రార్థించాడట, ఆయుష్నిమ్ము దేవా అని. అంటే మనం ఆయుష్నిమ్మని కూడా అడగొచ్చా? అడగొచ్చు. ఇల్లు ఇమ్మని అడుగుతున్నావు, ఉద్యోగం ఇమ్మని అడుగుతున్నావు. ఇల్లున్నా ఉద్యోగం ఉన్నా ఆయుష్ లేకపోతే ఉపయోగం ఉందా? ఈ లోకంలో నేను జీవించి నిన్ను గణపరచులాగున, నీ సాక్షిగా నేను బ్రతుకులాగున, నీ చిత్తం నేను నెరవేర్చులాగున ఆయుష్నిమ్మని అడగండి. మీ కుటుంబస్తులకి ఏమిమ్మని అడగాలి? ఆయుష్నిమ్మని. మీ తండ్రికి ఆయుష్నిమ్మని అడగండి, మీ తల్లికి ఆయుష్నిమ్మని అడగండి, అలాగే మీ భర్తకు ఆయుష్నిమ్మని అడగండి, మీ భార్యకు ఆయుష్నిమ్మని అడగండి, తల్లిదండ్రులకు ఆయుష్నిమ్మని, పిల్లలకు కూడా ఆయుష్నిమ్మని. ఆయుష్ లాంగ్ లైఫ్. హిజ్కియా రాజు అక్కడ ప్రాంతంలో ఉంటుండగా షడ్గా ఒక వార్త అతని ఎందుకు వచ్చింది. యెషయా గ్రంథము 38:1-15 వరకు ఆ ప్రవక్త వచ్చాడు. నీ అరికాళ్ళలో పుండు పుట్టిందా అని అడిగాడు. అవునండి, పుండు ఉందండి అన్నాడు. ఈ పుండు ఎప్పుడు పోతుందో తెలుసా అంటే తెలియదు అన్నాడు. ఆ పుండు నీ మరణంతోనే పోతుంది. ఆ పుండు పుట్టిందే నిన్ను చావగొట్టడానికి, నిన్ను చంపేయడానికి వచ్చింది. రాజాని ఏలే రాజే గడగడ వణిగిపోయాడు, కలవరంతో నింపబడ్డాడు. అప్పుడు ఈ భక్తుడు ఆ పరిస్థితిని ఎలా జయించాడు, ఆ మరణము అనేటువంటి స్థితి నుండి ఎలా బయటపడగలిగాడు, చావును తప్పించుకోగలిగాడు, ఎలా వచ్చింది శక్తి, ఎక్కడి నుండి పొందగలిగాడు, ఏ ఔషధాలు అతన్ని స్వస్థపరచలేదు కానీ అద్భుతమైనటువంటి మార్గంలో అతను ఆయుష్ పొందగలిగాడు. ఆ సంవత్సరం చనిపోవలసిన వాడు ఎన్నో ఏళ్ళు బతకడానికి కృప పొందాడు. ఆ అద్భుతమైన పనితో మనం తెలుసుకుందాం. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించితునో, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచచ్చు యెహోవాను ప్రార్థింపగా. యెహోవాకు దేవునికి ప్రార్థించాడంట. ఎందుకంటే హిజ్కియా రాజు అయినప్పుడు తన యవన కాలంలో మిగిలిన రాజుల్లాగా పిచ్చి పనులు చేయకుండా ఇతను దేవుని మందిరానికి వెళ్ళి యెహోవా మందిరం యొక్క ఆవరణం ఎలా ఉందో గమనించాడంట. దుమ్ము ధూళి బూజు అన్ని పట్టున్నప్పుడు వెంటనే పని వాళ్ళను పెట్టించి మందిరం అంతా క్లీన్ చేయించాడు. దేవుని మందిరానికి పరిగెత్తాడు, ఉన్న మందిరాన్ని బాగు చేశాడు, దేవుని పనిలో మనసు పెట్టాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నీకు ఏదైనా ఉద్యోగం దేవుడి ఇచ్చినా, ఒక వ్యాపారంలో దేవుడి నీకు సక్సెస్ ఇచ్చినా, నీకు ప్రమోషన్ దేవుడి నీకు ఇచ్చినట్లయితే నువ్వు దేవుని సన్నిధిని, దేవుని ప్రార్థనా స్థలానికి వెళుతున్నావా? అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తున్నావా? కనీసం అక్కడ ప్రార్థనా స్థలంలో ఏదైనా కొదువుగా ఉంటే ఆ కొదువు తీర్చడానికి నీ వల్ల అయిన పని, నీ వల్ల అయిన సహాయం నువ్వు చేయగలుగుతున్నావా? ఇదిగో ఈజీగా రాజు చేశాడు. యవన కాలంలో యథార్థ హృదయుడై దేవుని మందిరం ఇలా ఉండకూడదు, అక్కడ పాటలు పాడే గాయకులను పిలిపించాడు. గాయకురాండ్రు గాయకులను పిలిపించి మీరు పాటలు పాడమన్నాడు. వాద్యములు వాయించేవాడిని పిలిపించి అక్కడ మీరు వాద్యాలు వాయించాలని చెప్పాడు. యాజకులను పిలిపించి యాజకత్వం చేయమన్నాడు. అక్కడ కానుకలు వేసేటువంటి ఒక చక్కని మందిరంలో ఏర్పాటు చేయబడినటువంటి ఆ స్థలాన్ని ఎందుకు వెళ్ళి దాన్ని బాగు చేశాడట. వచ్చిన వారు కానుకలు ఎక్కడ వేయాలో ఏర్పాటు చేశాడు. మీ జీవితం ఒకవేళ అంతానికి వచ్చినట్టుగా కానీ, ముగింపుకు వచ్చినట్టుగా కానీ, సమస్య తీరదు అని అనిపించినప్పుడు కానీ, నీ వల్ల కాదు ఈ సమస్యను తీర్చుకోవడం అని నీకు అనిపించినప్పుడు కానీ, ఇక నా జీవితంలో ముందుకు సాగలేను, సాధించలేను అనేటువంటి బలహీనమైన ఆలోచన నీకు వచ్చినప్పుడు, కలవరం నీకు కలిగినప్పుడు, ఈ భక్తుడు చేసిన పని నువ్వు చేయి. అతడు గోడ దగ్గరికి వెళ్ళాడంట, గోడ వైపు తిరిగాడు. అంటే మనుషుల వైపు తిరగల, ఏ మనిషి వైపు తిరగకుండా దేవుని వైపు తిరిగాడు. కన్నీళ్లు కరిచాడు, ప్రార్థన చేశాడు, విన్నవించుకున్నాడు. అయ్యా నాకు స్వస్థత కావాలి, నాకు విడుదల కావాలి, నాకు ఆయుష్ కావాలి అని ప్రార్థన చేశాడు. ఆయుష్నిమ్మని అతను అడగగా నీవు అతని మొర ఆలకించావు. ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకించే దేవుడట. 2 Kings 20:5, నీవు కన్నీళ్లు విడుచుట చూచితని నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేసాను. అంటే బాగుపడడానికి ముందు రెండు జరగాలి. ఏంటవి? కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపంతో విరిగి నలిగిన మనసుతో ఆయన పాద సన్నిధి వైపు తిరిగి ఆయన సన్నిధిలో మొరపెట్టడం అనే అనుభవం ఉన్నప్పుడు బాగుపడే అనుభవంలోకి నడిపిస్తాడు. ప్రార్థించే అనుభవం కూడా ఉండాలి. బాగు చేసినప్పుడు ఏం చేస్తావు తెలుసా? నీవు యెహోవా మందిరానికి వెళ్తావు, వెళ్ళి ఆయన్ని స్తుతిస్తావు. మనం బాగుపడిన వెంటనే మనం చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ప్రార్థనా స్థలానికి వెళ్ళాలి. ప్రార్థన చేయి. హాస్పిటల్లో ఉన్నావేమో, ఐసీయూలో ఉన్నావేమో, ఈ వాక్యం వింటున్నట్లు ప్రభువా నన్ను బాగు చేసిన వెంటనే నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం ఇస్తాను ప్రభువా. ఇదిగో నన్ను ఈ పరిస్థితుల్లో నేను బయటపడిన వెంటనే నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం ఇస్తాను. ఈ మనసు కలిగి ఉండాలి దేవుని పిల్లలందరూ. మరి ఆ రాజు ఇజికియా రాజు అడిగితే దేవుడు ఇచ్చాడా? ఇచ్చాడు. ఇచ్చాడు.
ఇంకా 15 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు అన్నాడు. 15 ఎకరాల స్థలం నీకు ఇవ్వచ్చేమో కానీ 15 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వగలిగిన వాడు ఉన్నాడా? లేడు. బంగారాన్ని, వెండిని, వస్తువులను, డైమండ్స్ మీకు ఇవ్వగలరేమో కానీ మీరు బ్రతికే ఆయుష్ ఇన్ని సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతుకుతావు అనేటువంటి ఆయుష్ ఎవరు ఇవ్వలేరు. దేవుడు ఒక్కడే ఆయుష్ని ఇవ్వగలిగిన వాడు. సర్వశక్తి మంత్రుడైన దేవుడు ఒక్కడు మాత్రమే. ఈరోజు ఏదో ఒక మరణకరమైన విషయాలు నేను భయపెడుతూ ఉంటే నిన్ను మరణం నుండి తప్పించే దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. మరణం నుండి తప్పించుట యెహోవా వశము. డాక్టర్స్ చెప్పుండొచ్చు నువ్వు చనిపోతావని, కానీ పరమ డాక్టర్ దగ్గర వేడుకో. పరమ వైద్యుడు అయిన మా ప్రభువా, ఇదిగో మరణమును తప్పించగల శక్తిమంతుడు అయ్యా నీవు. నీ నామంలో ప్రార్థన చేస్తానని ప్రార్థన చేయి. ఈ రాజు ప్రార్థించినప్పుడు ప్రార్థన విన్న దేవుడు. నీవు కూడా కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన వింటాడు, నిన్ను బాగు చేస్తాడు. మీ కన్నీరు అనవసరమైన వాటికి ఏడవకుండా అవసరమైన ప్రభుపాద సన్నిధిలో మీరు ఏడిస్తే అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యాలు జరిగిస్తాడు. దేవుని దగ్గర పడిపెట్టు. దేవుణ్ణి అడిగిన వారికి దేవుడు ఆయుష్ను ఇంక్రీస్ చేయబోతున్నాడు. ప్రభా, నీ సన్నిధిలో భక్తుడు రాజు అడిగినప్పుడు ఆయుష్ని మన అడుగ్గా అతనికి నువ్వు ఆయుష్ దయచేసావు. ఇదిగో ప్రార్థిస్తున్న నాకు కూడా నువ్వు ఆయుష్ని ఇస్తావు. నేను ఎవరి కోసం అయితే ప్రార్థిస్తున్నానో, తండ్రి కొరకు, తల్లి కొరకు, నువ్వు ఎవరి కోసం చేస్తున్నావో వారికి కూడా ఆయుష్ని ఇమ్మని మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వగలరు. పిల్లరా, కళ్ళు మూసుకుందాం. ఒక చేతిని గుండె మీద చేపెట్టుకుందాం, ఒక చేతి ప్రభువు పెట్టుదాం. ప్రభువా, ఈ లోకంలో ఎన్నున్నా నీ కృపలో మేము బ్రతికేలాగా ఆయుష్ను దయచేయమని గట్టిగా అడగండి. అయ్యా, నీవు ఇచ్చే ఆయుష్ మాకు కావాలి, నీ కాపుదలు మాకు కావాలి, మా ప్రయాణంలో నీ కాపుదలు కావాలి, మా రాకపోకల్లో నీ కాపుదలు కావాలి. తండ్రి, నీవు ఇచ్చే ఆయుష్ యేసు క్రీస్తు నామంలో మాకు దయచేయమని అడుగుతున్నాను. నీ ప్రజలందరికీ ఆయుష్నిచ్చేవాడు నీవే, నీ ప్రజలను దీవించేవాడు నీవే, కాపాడువాడు నీవే, నీ ప్రజల్లో ఉన్న ప్రతి బలహీనత తొలగించేవాడు నీవే. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, బలహీనత ఉన్నారో, ఒకవేళ డాక్టర్స్ వైద్యులు ఇక నువ్వు బ్రతకవు అని చెప్పినా, ఇదిగో మీరు పరమ డాక్టర్గా సెలవిస్తున్నారు, పరమ వైద్యుడిగా చెప్తున్నావు. ఆయుష్ను నేను నీకు ఇస్తున్నాను అంటున్నావు ప్రభువా. ఇదిగో నీ కన్నీళ్లు నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. అప్పుడు నువ్వు మందిరానికి వస్తావు. అవును ప్రభువా, అనేకులు ఈ వాక్యం వింటున్న వారు బాగుపడి, స్వస్థపడి, రోగములను జయించి, ఆయుష్ పొందుకొని నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం ఇచ్చే రోజు వచ్చునుగాక. నీ ప్రజలను దీవించి బలపరచమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్. అపాయము నాకు రాకుండా, ఈ తెగులు నన్ను ముట్టకుండా, ఏ అపాయము నాకు రాకుండా, ఈ తెగులు నన్ను ముట్టకుండా, రక్షించినావయ్యా, పోషించినావయ్యా, రక్షించినావయ్యా, పోషించినావయ్యా, నీ బ్రతుకు దినములు పొడిగించినావయ్యా, స్తోత్రము నీకే స్తోత్రము, నన్ను దాచిన దేవా నీకే స్తోత్రము, స్తోత్రము నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, గడచిన కాలమంత నీ కృపలో దాచిన యేసయ్య నీకే స్తోత్రము, పగలూరే విలువక ఎడబాయక కాచిన దేవ స్తోత్రము. బర్త్డే జరుపుకునే వారి గురించి కూడా ఈ దినం ఎవరైతే బర్త్డే ఉందో, మే గాడ్ బ్లెస్ దెం, మే గాడ్ ప్రొవైడ్ ఆల్ దేర్ నీడ్స్. హ్యాపీ బర్త్డే టు యు. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే టుడే యాజ్ ద లార్డ్ గివ్స్ యు వన్ మోర్ ఇయర్. మరి నూతన సంవత్సరం ప్రవేశించిన మీకు ఈ వాగ్దానాన్ని కూడా తీసుకుని జోబ్ చాప్టర్ 11:17, యోబు గ్రంథం 11:17 వచనం, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. మధ్యాహ్న కాల తేజస్సు కంటే, అంటే మధ్యాహ్నం కన్నా కూడా తేజస్సు, వెలుగు ప్రకాశించును అని రాయబడింది. దేవుని వాక్యము సత్యమే. దేవుని వాక్యం విశ్వసించిన వారిని వారు మధ్యాహ్న కాలపు తేజస్సు వలె దేవుడు మీ జీవితాలను ప్రకాశింపజేయునుగాక. ఆమెన్. యువర్ లైఫ్ విల్ బి బ్రైటర్ దాన్ నూన్ డే, ద బ్రైటర్ ఫ్యూచర్, బ్రైటర్ బ్లెస్సింగ్స్. మే ద లార్డ్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్. ప్రభు మీకు దయచేయాలి మా ప్రార్థన. సో గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మీరు ఎక్కువ ప్రకాశించాలని, ప్రభు కొరకు వాడబడాలని మా ప్రార్థన. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ కీప్ యూ. God bless you with this promise. Marriage anniversary jarpukune variki Ruth chapter 2 verse 12, Ruth grandamu 2:12 vachana, Yehova neevu chesina daniki prathifalaminchuvadu. Yehova neevu chesina daniki prathifalaminchunadu, ante prabhu manu edaithe chestunamo manchi panulu vaatiki prathifalam isthanu vaagdanam chestunnaru. Meeru chese prarthanalaku prathifalam dayacheyunu gaaka. May the Lord repay you for what you have done.
you have done a good thing, or whatever you have done good things for God and God's ministry or people of God, may the Lord repay you. మీ భార్య భర్తలుగా మీ ఇద్దరు దేవుని పని కొరకు, దేవుని సేవలో, ప్రార్థనలో ఎలా సమయం గడుపుతున్నారు చూస్తున్నారు కదా. మంచి పనులు చేస్తున్నప్పుడు దేవుడు మీకు రీపే చేస్తాడంట తప్పనిసరిగా. దేవుని కనికరం చొప్పున మీ కుటుంబాలు దీవించబడి వర్ధిల్లి అభివృద్ధి పొందునుగాక. ప్రభుచిత్తమైతే అని రాకడాల్సిమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దంపతులైన దేవుడు మీకు దయచేయునుగాక. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ. మీతో ఒక మాట, నిన్నటి దినాన వాగ్దానాన్ని లక్ష మందికి పైగా వీక్షించి దీవించబడ్డారు. ప్రతిదినము అప్లోడ్ అయ్యే ఈ వాగ్దానాన్ని విని మీరునూ దీవించబడండి. ప్రతిదినము ఈ వాగ్దానం ద్వారా లక్ష మందికి పైగా వీక్షించి ఆశీర్వదించబడుతున్నారు. ఎందరికో దీవెనకరంగా ఉన్న ఈ వాగ్దానాన్ని మీ బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. వారు కూడా విని దీవించబడులాగిన ఈ వాగ్దానాన్ని అప్లోడ్ చేసి పీజే స్టీవెన్ పాల్ గారి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి.